Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తే సర్వేలో తేలిన షాకింగ్ నిజం ఇదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అంటే ఈ రోజుకి అధికారిక సమాచారం అయితే లేదు. వారం రోజుల క్రితం టీడీపీ జనసేన తొలి జాబితాలు రిలీజ్ చేశాయి. అందులో 94 మందితో టీడీపీ లిస్ట్ రిలీజ్ చేస్తే 5 అభ్యర్థులను జనసేన ప్రకటించింది. టీడీపీ లిస్టులో ఫస్ట్ జాబితాలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. మరి జనసేన ఫస్ట్ జాబితాలో పవన్ పేరు లేకపోవడం ఆశ్చర్యమే అని అంటున్నారు. ఇక బీజేపీ జాతీయ స్థాయిలో తొలి జాబితా రిలీజ్ చేస్తే అందులో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా వంటి వారు ఉన్నారు. పార్టీ పెద్దలు తొలి జాబితాలో ఉండడం ఆనవాయితీ. నాయకుడే యుద్ధంలో ముందుంటారు. కానీ జనసేన తొలి జాబితా డిప్యూటీ లీడర్ నాదెండ్ల మనోహర్తో మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున టాక్ సాగింది. దానికి రుజువు అన్నట్లుగా ఆయన భీమవరం వెళ్లి టీడీపీ నేతలతో సమావేశం జరిపారు. వారి మద్దతును కూడా అడిగినట్లుగా వార్తలొచ్చాయి. అది అలా ఉండగానే పిఠాపురంలో పవన్ అన్నది కొత్త న్యూస్. అయితే ఇది జనసేన వర్గాలకు అంతర్గతంగా తెలిసిన న్యూస్ అని అంటున్నారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే విజయ అవకాశాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద 2 సర్వేలు ఫిబ్రవరి నెలలోనే చేయించుకున్నారు అని అంటున్నారు. ఆ సర్వేలు తేల్చింది ఏంటంటే మొత్తం 2.5 లక్షల మంది దాకా ఉండే పిఠాపురం జనాభాలో 60,000 మంది దాకా కాపులున్నారట. వారంతా గుత్తు మొత్తంగా పవన్కి ఓటేస్తే మిగిలిన సామాజిక వర్గాలు కూడా కలిసి వస్తే ఖచ్చితంగా పవన్ విజయమే కాదు భారీ మెజారిటీ కూడా సాధిస్తారని అంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పిఠాపురంలో మొత్తం 2.5 లక్షల మందిలో 60,000 మంది కాపులు ఉంటే మిగిలిన 190,000 మంది బీసీలు, ఎస్సీ, బడుగులు, ఇతర సామాజిక వర్గాల వారు. మరి వారంతా కూడా ఓటు వేయాలి కదా అన్నది చర్చగా ఉంది. గోదావరి జిల్లాలలో బీసీలు, ఎస్సీ, ఇతర సామాజిక వర్గాలకు విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీలకు, కాపులకు పడదు అని ప్రచారంలో ఉంది. ఒక విధంగా కులాల వారీగా చీలిపోయిన నేపథ్యం అంతటా ఉంది. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు కాపులంతా కట్టకట్టుకుంటే అది మేలే, కానీ మిగిలిన వారు ఈ ఐక్యత చూసి రివర్స్ అవుతారు. ఆ ఓటు అప్పుడు ప్రత్యర్థికి సునాయాసంగా టర్న్ అవుతుంది. ఈ సామాజిక సమీకరణలు ఇబ్బందులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక పిఠాపురంలో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ గెలిచి 3 దశాబ్దాలు గడిచింది. ఆ పార్టీ 1983 నుంచి 3 సార్లు మాత్రమే గెలిచింది. ఇక కాపులే ఎక్కువ సార్లు ఇక్కడ గెలిచారు. అదొక హిస్టరీ. అంతేకాదు లోకల్స్కి ఇక్కడ పెద్దపీట వేస్తారు. అంటే అభ్యర్థి తమ ప్రాంతంలో ఉండాలని, తమకు కనిపించాలని, మంచికి చెడ్డకు తమకు అందుబాటులో ఉండాలన్న సెంటిమెంట్ ఈ నియోజకవర్గం వారికి ఉందని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఇక్కడ గతంలో కాంగ్రెస్కి బాగా బలం ఉంది, అనేక సార్లు గెలిచింది. అదంతా ఇప్పుడు వైసీపీకి టర్న్ అయింది. అలాగే ప్రజారాజ్య పార్టీ తరఫున 2009 వంగ గీత గెలిచారు. ఇప్పుడు ఆమె వైసీపీలో ఉన్నారు. అయితే ఆమెకు అప్పట్లో 1,000 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. ఆనాడు కాంగ్రెస్కి, టీడీపీకి కూడా ఆమెతో సరిసమానంగా ఓట్లు వచ్చాయి. 2019 అయితే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 28,000 ఓట్లు వచ్చాయి. ఆమె స్థానికంగా ఉంటూ కష్టపడ్డారు, దాంతో ఆమెకు ఆ ఓట్ షేర్ వచ్చిందని అంటున్నారు. ఇక ఇప్పుడు చూస్తే టీడీపీలో మాజీ ఎమ్మెల్యే వర్మ బలంగా ఉన్నారు. ఆయన 2014 ఇండిపెండెంట్గా గెలిచి సత్తా చాటినవారు. ఆయన తనకు టికెట్ దక్కకపోతే 2014 రిపీట్ అవుతుందని అంటున్నారు. ఆయనకు సొంత ఇమేజ్ ఉంది. ఇలా కనుక చూసుకుంటే పిఠాపురంలో జనసేన పోటీ అంటే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. అదే సమయంలో టీడీపీ, జనసేన ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కలిసి పనిచేస్తే పవన్ విజయం ఖాయమని అంటున్నారు.